ఐపీఎల్ లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్. చెన్నై సూపర్ కింగ్స్ 4 సార్లు ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. ముంబై ఇండియన్స్ 5 సార్లు ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. కానీ 2022 ఐపీఎల్ మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా స్టార్ట్ చేశారు. వరుసగా 4 మ్యాచుల్లో ఓడిపోయారు. మరి ఇప్పుడు వాళ్ళు ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవ్వాలి అంటే ఎన్ని మ్యాచ్లు గెలవాలి? సో ఆ విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే దానికన్నా ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ స్టాట్స్ తెలుసుకుందాం. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ మొదలయ్యాక మొదటి మ్యాచ్ నుంచి వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోవడం ఇదే మొదటిసారి. అయితే టోర్నమెంట్ మధ్యలో ఇంతకు ముందే ఒకసారి ఇలా వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయారు. అది 2010లో జరిగింది. ఆ సంవత్సరం వాళ్ళు టైటిల్ నెగ్గారు. ఇక ముంబై ఇండియన్స్ 2015లో ఇలాగే వరుసగా 4 ఓటములు చవిచూశారు. ఆ సంవత్సరం వాళ్ళు కూడా టైటిల్ నెగ్గారు. మరి ఈసారి రెండు టీమ్స్ ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే ఎన్ని మ్యాచ్లు గెలవాలి? ఇప్పుడు 4 మ్యాచ్లు అయిపోయాయి. ఇంకా 10 మ్యాచ్లు ఉన్నాయి ఈ రెండు టీమ్స్ కి, అంటే ఒక్కొక్క టీమ్ కి 10 మ్యాచ్లు. వాళ్ళు నెక్స్ట్ ఆడే 10 మ్యాచ్ల్లో కనీసం 8 మ్యాచ్లు గెలవాలి ప్లే ఆఫ్స్ రేస్ లో నిలవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఒకవేళ మిగతా టీమ్స్ వీళ్ళకన్నా తక్కువ మ్యాచ్లు గెలిస్తే, లేదు కన్ఫామ్ గా డైరెక్ట్ గా ప్లే ఆఫ్స్ కి వెళ్ళిపోవాలంటే మాత్రం రెండు టీమ్స్ 9 మ్యాచ్లు గెలవాలి. సో మరి ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ లో విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ లో నిలుస్తారా లేకుంటే బయటకు వెళ్ళిపోతారా? వెయిట్ చేసి చూద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.